ఇంట్లో నుంచి దుష్యంతుని తీసేయాలి. తీస్తా. అత్తయ్య. ఏంటత్తయ్య అంతలా ఆలోచిస్తున్నారు? శకుంతల గురించేనా? ఇప్పుడు నాకంతకన్నా ఇంకేం ఆలోచనలుంటాయి? ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా వినిపించుకోవటం లేదు. ఆ దుష్యంతుని చూశాను చూశాను అని ఒకే మాట 1000 సార్లు చెప్తోంది. వింటుంటే నాకే డౌట్ వస్తోంది దేవ్. అది చెప్పేది నిజమేనా, నిజంగానే చూసిందా అని. ఆ దుష్యంత్ నిజంగానే బతుకున్నాడా? మీకు డౌట్ వచ్చిందంటే నాకే షాకింగ్గా ఉంది అత్తయ్య. ఈవినింగ్ శకుంతల తిరిగి వచ్చాక మీరే కదా అది భ్రమ అని కొట్టిపడేశారు. అదే నిజం అత్తయ్య. అయినా 9 ఏళ్ల క్రితం చనిపోయినవాడు ఇప్పుడు సడన్గా ఎలా తిరిగి వస్తాడు అత్తయ్య? మనం ఎన్ని సినిమాలు చూడలేదు, అదే ధ్యాసలో ఉంటే ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళలాగా కనిపించడం, కళ్ళ ముందరే తిరుగుతూ ఉండడం, తనతో మాట్లాడినట్టు అనిపించడం ఇలా జరుగుతూ ఉంటాయి అత్తయ్య. అవన్నీ సినిమాలు, నిజాలు కావుగా. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం అత్తయ్య. ఒక మనిషి తను అతిగా ప్రేమించిన వాళ్ళని మర్చిపోకుండా ప్రతి నిమిషం తలుచుకుంటూ ఉంటే అది మైండ్ మీద ప్రభావం చూపిస్తుందని, వాళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారని, మానసికంగా రోగిగా మారుతారని. ఇప్పుడు శకుంతల కూడా అలాంటి సైకలాజికల్ ఫీలింగ్లోనే ఉంది అత్తయ్య. దుష్యంత్ ఉన్నాడన్న భ్రమలో నుంచి, ఆ డైలమా నుంచి బయటికి రండి అత్తయ్య. లేదంటే మన శకుంతలకి ఇంకా ప్రమాదం. ఏమన్నా? అవునత్తయ్య, ప్రమాదమే. మీరు కూడా దుష్యంత్ ఉన్నాడు అని అన్నారనుకోండి, ఇక శకుంతలను ఆపగలమా? తను మన కంట్రోల్లో ఉంటుందా? తను మనకు దక్కుతుందా? నో, అలా జరగడానికి వీల్లేదు. అందుకే చెప్తున్నాను అత్తయ్య, ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి. దుష్యంత్ బతికొచ్చే ఛాన్సే లేదు. శకుంతల మెంటల్ కండిషన్ బాలేదు. బాలేక అలా భ్రమలో మాట్లాడుతోంది. తనని మెంటల్ స్టేజ్కి వెళ్లకుండా చూసుకోవాలి. అమ్మయ్యా, అత్తకి దుష్యంత్ ఉన్నాడన్న అనుమానం లేదు. అత్తయ్య, మీరు కూడా ఎక్కువగా ఆలోచించి ఓవర్ స్ట్రెయిన్ అవ్వకండి. మీకేమన్నా అయితే మేము తట్టుకోలేమత్తయ్యా. దుష్యంత్ లేడని అత్తను నమ్మించాను. అసలు ఈ హెడ్డేక్ అంతా రాజగడ వల్లే వచ్చింది. వాడి వల్లే ప్లాన్ అంతా పాడైపోయింది. అసలు చిట్టి కథ మొదలైన దగ్గర నుంచి వాడు కాపాడుతూనే ఉన్నాడు. అందుకే నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. అసలు నిజంగానే వాడు గతం మర్చిపోయిన రాజానా?
లేక మతిపోయినట్టు నటిస్తూ కూతుర్ని కాపాడుకుంటున్న దుష్యంత? దుష్యంత్ అయ్యే ఛాన్సే లేదు. కంపల్సరీ రాజాని. చిట్టి బర్త్డేకి డ్రెస్ ఇవ్వడానికి వచ్చుంటాడు. అయినా నా అనుమానం అంతా వచ్చుంటాడు అనే, కానీ అసలు వచ్చాడా? వస్తే ఎందుకు వచ్చాడు? నిజంగా డ్రెస్ ఇవ్వడానికే వచ్చాడా, లేక ఆ వంకతో ఇంకా దేనికైనా వచ్చాడా? ఒక క్లారిటీ రావాలి, ఇప్పుడే తెలిచేస్తాను. దేవ్ ఫోన్ రా. తీబావా వద్దురా, నేను అక్కడికి వెళ్ళానని తెలిసిపోయినట్టుంది. అందుకే ఆ విషయం అడగడానికి ఫోన్ చేస్తున్నట్టున్నాడు. మరిప్పుడు ఎలా బావా? ఇప్పుడు వద్దులే, రేపు చూద్దాం. చేయట్లేదు, దొంగ వేషాలు వేస్తున్నాడు. రేపు తెల్లారు కానీ వాడి సంగతి తెలిచేస్తాను. ఆపరేషన్కి ఏ ఇబ్బంది రాకూడదు. రేపు పొద్దున్నే వెళ్ళి శకుంతలాదేవి గారిని కలవాలి.